గుడ్ మార్నింగ్, హలో. లడ్డు వివాదం గురించి మాట్లాడాలని నేను ఈరోజు మీ ముందుకు రావటం అనేది జరిగింది. గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్రాన్ని లడ్డు వివాదం కుదిపేస్తూ ఉంది. లడ్డూలో వాడే నెయ్యి ఆవు నెయ్యికి బదులుగా, లేకపోతే ఆవు నెయ్యిలో పంది కొవ్వు అలాగే జంతు మృత కళేబరాల నుండి తీసిన నూనె వాడబడింది, జగన్మోహన్ రెడ్డి గారు కలిపించాడు అని చంద్రబాబు నాయుడు గారు ఒక వివాదాన్ని లేవనెత్తారు. అయితే ల్యాబ్ టెస్టింగ్కి పంపించినప్పుడు అందులో పంది కొవ్వు కలిసిందా, జంతు కళేబరాల యొక్క నూనె కలిసిందా అనేది పరిశీలనలోకి రావాలి. వెజిటేబుల్ ఫ్యాట్ అనేది పక్కన పెట్టేయండి. వెజిటేబుల్ ఫ్యాట్ కలపటాన్ని బట్టి, అంటే పామ్ ఆయిల్ కానీ అటువంటివి, ఆ విత్తనాల నుండి తీసిన నూనెలు కానివ్వండి, అవన్నీ పక్కన పెట్టారు. వాటి గురించి కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, పంది కొవ్వు కలిసింది, మృత కళేబరాల నుండి, పశు కళేబరాల నుండి తీసిన నూనె కలిసింది అని చెప్పారు ఆయన. వీడియోస్ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. దాని మీద పెద్ద సీరియస్గా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఎప్పుడైతే పదవిని కోల్పోయి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడో, ఈ 5 సంవత్సరాలు కూడా పిచ్చి పట్టేసినట్టు ప్రవర్తించాడు. ఆయన మాటల్లో, ప్రతి మాటలో కూడా చాలా ఉద్వేగాన్ని మనం చూడగలుగుతాం. ఎలాగైతేనే మొత్తానికి ఆ ఫ్రాడ్ చేయని, లేకపోతే ఈఎంఐ మార్చనే, ఏవో ఒకటి జరగనాయి, మొత్తానికి అధికారంలోకి వచ్చాడు. అధికారాన్ని ఎందుకు కట్టబెట్టారు ప్రజలు అంటే, రాజధాని నగరాన్ని, అమరావతిని డెవలప్ చేస్తాడు అన్న ఉద్దేశంతో. అది పక్కన పెట్టేశారు. ఈవేళ స్టీల్ ప్లాంటు అమ్మేస్తున్నారు. దీని విషయమై ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి, ఏదో ఒక వివాదం వైపు డైవర్ట్ చేయాలి ప్రజలందరినీ. అందుచేత ఈ లడ్డూలో ఏమి లేదు అసలు. అరే బాబు, పందుకోవు కలవలేదు, పశు కళేబరాల నుండి తీసిన నూనె కలవలేదు అని ల్యాబ్ టెస్టింగ్లో తెలుస్తూ ఉంది, చెప్తూ ఉన్నారు వాళ్ళు. అయినప్పటికి కూడా పందికొవ్వు కలిసింది. అండ్ లోపల పనిచేసేవాళ్ళు, బ్రాహ్మణ పురోహితులు, అర్చకులు పందికొవ్వు తింటారంటే, పందివారు తింటారా, రోజు పంది కొవ్వు తింటారంటే, వారు కింద ఉన్న తెల్లని కొవ్వు ఉంటుంది, దాంట్లో నుంచి తీస్తారు, అది తింటారండి, అపవిత్రం కదా. ఏం మాటలు మాట్లాడుతున్నారు, చిక్కుడుకాయలో నుంచి తీసింది, పామ్ ఆయిల్లో నుంచి తీసింది, ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది కదా, వేరుశనగ నుంచి తీసిన నూనె, అందులో ఫ్యాట్ ఉంటుంది, అందులోంచి తీసి కలిపి ఉండొచ్చు. లేకపోతే 399 రూపాయలకి ఏ విధంగా ఇస్తాడు నెయ్యి, 1000 రూపాయలు పైన ఉంటుంది ప్యూర్ ఘీ. అటువంటప్పుడు నీకు 319 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ఇస్తాడు వాడు, కంపెనీ వాడు ఇవ్వడం. కనుక ఎవడైనా సరే మేము తగ్గించి ఇస్తాము అని టెండర్ వస్తే దాన్ని మీరు రిజెక్ట్ చేయాలి, దాన్ని వ్యతిరేకించాలి. అది అక్కర్లా, 1000 రూపాయలు ఎవడైతే కావాలి అని టెండర్ పెట్టుకుంటాడో వాడికి మాత్రమే ఇవ్వాలి, తక్కువడికి ఎందుకు ఇవ్వాలి. తక్కువ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా కల్తీ కలుస్తూ ఉంటుంది. ప్యూర్ ఘీ కావాలి అంటే మాత్రం 1000 రూపాయలు పెట్టాల్సిందే, 1000 రూపాయల నుంచి 1200 వరకు పెట్టాల్సిందే.
అది గవర్నమెంట్ చేసే పొరపాట్లు. అది ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారుగా ఏపీ స్టేట్ని, ఎన్టీ రామారావు గారు పరిపాలించారుగా ఏపీ స్టేట్ని. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి కదా తక్కువ ధరకే. ఎలా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అండి? ఇదంతా లొల్లి కదా. కనుక ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, అందుకని అందరూ మొఖాన ఉమ్మేస్తున్నారు, ఉమ్ముతున్నారండి, ఉమ్మేస్తున్నారు. రేపో మాపో చంద్రబాబు నాయుడు మీద ప్రజలందరూ కూడా ఉమ్మేస్తారు. పార్టీ ఏదైనా కానివ్వండి, ప్రత్యర్థి కానివ్వండి, లేని దాన్ని ఉన్నట్టుగా, పైగా భగవంతుని ప్రసాదంలో అపవిత్రత కలిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిందించటం అనేది అజ్ఞానం. నీ లాభం కొరకు ఏదైనా మాట్లాడేస్తావా, ఏదైనా చేసేస్తావా? కనుక ప్రజలు ఊరుకోరు. ఇక నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయి పవన్ కళ్యాణ్కి ఇస్తారా నెక్స్ట్ టైము అవకాశం అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక సినిమా హీరో, ఆయన క్యారెక్టర్ ఎలా సాగింది ఏంటి అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ పసుపు బట్టలు, ఎర్ర బట్టలు, నల్ల బట్టలు వేసుకొని ప్రజలకి ఏదో బొట్లు పెట్టుకొని దీక్షలు చేసి ఏదో ప్రజల యొక్క మన్నలు పొందాలి అంటే, పొందాలి అంటే మాత్రం అది జరగని విషయం. అంటే అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, ఇవన్నీ వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అసలు? మీరు ఏం నేర్చుకోవట్లేదు. క్రోధం, ఉక్రోషం, శత్రుత్వం ఇదే కదా మీలో ఉంది. ముందు అది మీ మైండ్ అపవిత్రమైపోయింది, మీ మైండ్ అపవిత్రమైంది, కలునక్కు నిలువెల్ల విషయమే అన్నట్టుగా మీ నరనరాల్లో అపవిత్రత పేరుకుపోయింది. ముందు దాన్ని తొలగించండి, అప్పుడు ఆటోమేటిక్గా దానంతటా అదే పవిత్రపరచబడుద్ది అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నారు. షాలోమ్.